దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే, అది కూడా హోంశాఖ కార్యదర్శి, హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే, లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోం సెక్రటరీకి పంపించి, ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది, వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత హోం సెక్రటరీ మళ్లీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోం సెక్రటరీకి సమర్పించాలి. కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే, ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది. ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కాని, చట్టాలను కాని, న్యాయస్థానాలను కాని కనీసం గౌరవించకుండా, పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము, ఒక ఆటవిక రాజ్యంగా, ఆయన ఒక సామ్రాజ్యంగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాడు. ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి దోపిడీకి నిదర్శనమని మనవి చేస్తా ఉన్నాను. దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము, ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది. దీనిపైన నేను రాష్ట గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను, ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది, హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి. దోషులెవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో. ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత, పార్టీల పరిధి ఎంత, ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తా ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరితెగించి నియమావళిని చాలా స్పష్టంగా వయలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది. ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే, ఎందుకంటే ఇది నీరు గారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం, హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదది. ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉంటాయి, కాబట్టి హీజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు. రాజకీయ కక్షతోనే, రాజకీయ లాభం కోసమే, రాజకీయ లబ్ది కోసమే
ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే, దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది, టోపింగ్ వ్యవహారం. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. అది కేసీఆర్ కేటీఆర్ మొన్నేమన్నాడు, ఏదో అక్కడ కూడా ఫోన్ టాపింగ్ జరుపుతాడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి, మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి, నువ్వు నీ శాఖకి సంబంధించిన విషయం మాట్లాడవా? ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా నీ గుప్పట్లో ఉన్నటువంటి మాట్లాడలేదా? ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా? ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.